హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్ ఫిజిక్స్కి సంబంధించిన లెసన్స్ అయితే స్టార్ట్ చేద్దామండి సో నైన్త్ క్లాస్ ఫిజిక్స్కి సంబంధించి మనకి మొత్తంగా చూసుకుంటే లెసన్స్ కనుక చూసుకుంటే మొత్తం మనకి ట్వెల్వ్ లెసన్స్ అనేవి ఉంటాయి ఇందులో మన చుట్టూ ఉన్న పదార్థము చలనము సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభరం కాంతి వక్రీభవనము అలాగే మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన తేలి ఆడే వస్తువులు పని మరియు శక్తి ఉష్ణము ధ్వని ఇవి మనకి లింక్ టాపిక్స్గా ఉంటాయి సో ప్రీవియస్గా అంటే పరమాణువులు ఏముంది అలాగే ఈ రసాయన పరమాణువులు వాటి గురించి మనకి ఇక్కడ ప్రీవియస్ క్లాసెస్లో లింక్ టాపిక్స్ లేవు కాబట్టి మనం ఇక్కడ వాటి గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు సో ఏవైతే మనకి లింక్ టాపిక్స్ ఉన్నాయో అవి డిస్కస్ చేస్తే చేస్తే సరిపోతుంది సో ఆల్రెడీ వన్ టు ఎయిత్ వరకే సిలబస్ మనకి ఎక్కువగా ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి వన్ టు ఎయిత్ వరకు ఏవైతే సిలబస్ ఉన్నాదో అదే మనకి బాగా ఎక్కువగా ఇచ్చారు సిలబస్ కాపీలో కనుక చూసుకుంటే సో మనకి డిఫికల్టీ లెవెల్ అప్ టు టెన్త్ అంటాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ టాపిక్స్ గురించి కూడా తెలుసుకోవాలి లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి సో ఈరోజు మనం ఫస్ట్ లెసన్ అయిన మన చుట్టూ ఉన్న పదార్థం అనే టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మనకి ఈ యొక్క సైన్స్కి సంబంధించి చూసుకుంటే పదార్థం అనే దానికి ఒక సర్టైన్ అర్థం ఉన్నది అని అనుకుంటూ ఉంటాం సపోజ్ మనం చూస్తాం లోహాలు అలోహాలు అని కృత్రిమ దారాలు ఆమ్లాలు క్షారాలు ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా సో ఇవన్నీ కూడా పదార్థమే అంటే మనం విజ్ఞాన శాస్త్ర పరంగా ఏ వస్తువు తీసుకున్నా దాన్ని మనం పదార్థంగానే చెప్తూ ఉంటాం అయితే మన చుట్టూ ఈ పదార్థం అనేది అంటే మన చుట్టూ చాలా రకాల వస్తువులనే ఉంటాయి అవి వివిధ ఆకారాల్లో ఉంటాయి వివిధ పరిమాణాల్లో ఉంటాయి వివిధ అమరికల్ని కూడా కలిగి ఉంటాయి కానీ అవన్నీ అంతిమంగా దేంతో తయారైనవి అంటే ఏదో ఒక పదార్థంతోనే తయారైనవిగా మనం చెప్తూ ఉంటాం మనం తాగే నీరు మనం తినే ఆహారం మనం వేసుకునే బట్ట ఏదైనా మనకు రోజువారీ కార్యక్రమాల్లో ఏది ఉపయోగించుకున్నా అది ఏదో ఒక పదార్థంతో ఖచ్చితంగా తయారై ఉంటుంది సపోజ్ మీరు ఇప్పుడు చూస్తున్న ఫోన్ అవ్వచ్చు సో ఏదైనా ఒక పదార్థంతో ఖచ్చితంగా అది తయారై ఉంటుంది అవన్నీ కూడా మనం పదార్థం కింద చెప్పుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ పదార్థం అనే పదార్థం అంటే ఏంటి అంటే కొంత ద్రవ్యరాశి కలిగి ఉండాలి అంటే కొంత బరువును కలిగి ఉంటుంది సో కొంత ద్రవ్యరాశిని కలిగి ఉండాలి అలాగే కొంత స్థలాన్ని ఆక్రమించాలి సో అలా ఉన్నదాన్ని ఏదైనా సరే మనం పదార్థంగా అయితే పరిగణించవచ్చు అయితే మనకి మన చుట్టూ పదార్థం అనేది కొన్ని స్థితుల్లో ఉంటుంది పదార్థానికి కొన్ని స్థితులు ఉంటాయి సో మనం ఎలా అయితే ద్రవ వాయు నీరు అదే నీరు నీరు అనేది కనుక సారీ ఇక్కడ చూసుకుంటే పదార్థాలు అనేవి మనకి స్థితిలోని ఘన స్థితిలోని ఉంటాయి అయితే సపోజ్ ఇక్కడ నీరు అనేది కనుక చూసుకుంటే మనకి మూడు నీరు అనేది ఒక పదార్థంగా తీసుకుంటే నీరు అనేది మనకి మూడు స్థితుల్లో ఉంటుంది అంటే ఘన రూపంలో మంచుగా ఉంటుంది నీటావి రూపంలో వాయు రూపంలో ఉంటుంది నీరు రూపంలో ద్రవ రూపంలో ఉంటుంది ఇలా మనకి నీరు అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మూడు స్థితుల్లో కూడా కలిగి ఉన్నది ఇలాగే పదార్థం కూడా మనకి ఘన ద్రవ వాయు స్థితుల్ని కలిగి ఉంటుంది ఈ మూడు స్థితుల్లో కూడా లభించేదానికి నీరు అనేది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఈ వస్తువులు కనుక మన మన చుట్టూ ఉన్న వస్తువులను కనుక చూస్తే ఈ పదార్థం యొక్క స్థి స్థితుల్ని మనం అర్థం చేసుకోవచ్చు సపోజ్ ఇక్కడ కర్ర కర్ర అనేది కనుక కర్ర కానీ బొగ్గు కానీ చూసుకుంటే ఘన స్థితిలో ఉంటూ ఉంటాయి మనకి అదే పెట్రోల్ కానీ ఇలాంటివి ఏవైనా డీజిల్ కానీ చూసుకుంటే సారీ ఇవి ఘనస్థితిలో ఉంటాయి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇలాంటివి తీసుకుంటే స్థితిలో మనకి ఉంటూ ఉంటాయి అలాగే పాలు పాలు కూడా పెట్రోల్లాగా ద్రవమం ద్రవమైనప్పటికీ కూడా మనకి పాలకి పెట్రోల్కి చాలా వ్యత్యాసాలు అనేవి ఉంటూ ఉంటాయి వాటి యొక్క ధర్మాల్లో ఇలా మనకి పదార్థాలు అనేవి ఘన ద్రవ వాయు వాయుస్థితుల్లో లభిస్తాయి అలాగే ఆ ద్రవ పదార్థాల్లోని మళ్ళీ ఆ ఘన పదార్థాల్లోని మళ్ళీ వాయు పదార్థాల్లో కూడా ఒకదానికి ఇంకొకదానికి చాలా డిఫరెన్సెస్ అనేవి వాటి యొక్క ధర్మాల్లో వాటిలో చాలా డిఫరెన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి సపోజ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఘన ద్రవ వాయు పదార్థాల ధర్మాలు అని చెప్పిచ్చారు ఆకారం మరియు ఘన పరిమాణం సో మనం ఏదైనా ఒక పెన్ తీసుకుంటే ఒక పెన్ కానీ పుస్తకాన్ని తీసుకొని వాటిని వివిధ పాత్రల్లో పెట్టినప్పుడు వాటి ఆకారాలు ఏమైనా మార్పు వస్తుందా రాదు కదా సపోజ్ ఏదైనా ఒక తపాలా తపాలాంటి తీసుకున్నారు ఒక గాజు కప్పు లాంటిది ఏదో తీసుకున్నారు ఇందులో మీరు ఒక పెన్ పెట్టారనుకోండి సో ఇలా ఒక పెన్ అనేది పెట్టారు పెట్టినప్పుడు ఆ పెన్ యొక్క ఆకారం మారిపోతుందా ఆ పెన్ ఏమైనా కరిగిపోతుందా లేదు కదా పెన్ ఎలా అయితే ఉన్నదో అలానే ఉంటూ ఉంటుంది అలాగే పుస్తకం ఎలా అయితే ఉన్నదో అలానే ఉంటుంది సో ఇలా మనకి ఘన పదార్థాలు అనేవి నిర్దిష్టమైన ఆకారాన్ని ఘన పరిమాణాన్ని కలిగి ఉంటాయి ఘన పదార్థాలు అనేవి ఒక నిర్దిష్ట ఆకారాన్ని ఘన పరిమాణాన్ని కలిగి ఉంటాయి అన్నమాట అలాగే ద్రవాలు కనుక చూసుకుంటే సపోజ్ మీరు ఒక గ్లాస్తో వాటర్ అనేది తీసుకున్నారు సో గ్లాస్తో వాటర్ తీసుకొని ఏం చేశారంటే ఇక్కడ కొన్ని పాత్రలు కనిపిస్తున్నాయి కదా ఈ పాత్రలన్నీ కూడా రకరకాలుగా కనిపిస్తూ ఉన్నాయి ఆ గ్లాస్ వాటరే ఒక్కొక్క గ్లాస్ వాటరే అన్ని పాత్రల్లో మీరు వేశారనుకోండి వేసినప్పుడు ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా కనిపిస్తుంది ఇందులో చూస్తే వాటర్ ఎక్కువలాగా ఇందులో కూడా ఎక్కువ వాటర్లాగా కనిపిస్తుంది మిగతా వాటిలో తక్కువ తక్కువ వాటర్ లాగా కనిపిస్తుంది సో ఇక్కడ మీరు తీసుకున్నది ఒకే గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నిట్లో కూడా ఒక గ్లాస్ ఆఫ్ వాటరే మీరు తీసుకున్నారు కానీ అక్కడ చూడడానికి మన ఎలా ఉన్నది ఒక్కొక్క ఆకారంలో ఎక్కువగాను ఒక్కొక్క ఆకారంలో తక్కువగాను అలాగే వీటి బట్టి మనం చూసుకుంటే నీరు అనేది ఏ ఆకారం పొందింది అంటే ఆ పాత్ర యొక్క ఆకారం పొందినట్టుగా మనకు కనిపిస్తుంది ఇక్కడ పొడుగ్గా ఉన్న టెస్ట్ ట్యూబ్లో వేసాం కాబట్టి పొడుగ్గా ఉన్నట్టు ఇక్కడ ఫ్లాట్గా ఉన్న దాంట్లో వేసాం కాబట్టి ఫ్లాట్గా ఉన్నట్టు ఇలా ఏమవుతుంది ఇక్కడ పదార్థం అనేది అందులో వేసిన నీరు అనేది ఆ యొక్క ద్రవపదార్థం అనేది ఆ పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతూ ఉన్నట్టుగా మనం చూడవచ్చు ఇలా మనం చూసుకుంటే ద్రవాల యొక్క ఆకారాలు అనేవి వేటి పైన ఆధారపడి ఉంటాయి అంటే పాత్ర యొక్క ఆకారాలపైన ఆధారపడి ఉంటాయి సో ద్రవాలకంటూ ఎలాంటి ఆకారం ఉండదు అది ఏ ద్ర ఏ ఏ పాత్రల్లో వేస్తే ఆ ఆకారాన్ని పొందుతుంది కాబట్టి ఇక్కడ ద్రవ పదార్థాలు అనేవి పాత్రలను బట్టి ఆకారాన్ని పొందుతూ ఉంటాయి ఇంకొకటి చూసుకుంటే ద్రవాలనేవి వివిధ ఆకారాలు గల పాత్రలోకి మార్చినప్పుడు అవి వేరు వేరు ఆకారాలనేవి పొందినప్పటికీ కూడా దాని యొక్క ఘనపరిమాణంలో తేడా అనేది ఉండదు ఇక్కడ చూసాం కదా ఫస్ట్ మనం చెప్పుకున్న ఒక గ్లాస్ ఆఫ్ వాటరే అన్నింట్లోనే వేసాం సో ఇక్కడ వివిధ ఆకారాలు అనేవి మారాయి వేరువేరు పాత్రల్లో వేసినప్పుడు అనేవి మారినప్పటికీ ఏమైంది అదే గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే ఆ ఘనపరిమాణం అనేది తగ్గలేదు మారలేదు కానీ వాటి యొక్క ఆకారం మాత్రమే మారింది ఇలా దీన్ని బట్టి ద్రవాలు అనేవి సులభంగాని నేలపైన కానీ ఎక్కడైనా ప్రవహిస్తాయి కాబట్టి వాటిని ప్రవాహులు ఫ్లూయిడ్స్ అని అంటూ ఉంటారు ఇంగ్లీష్లో అయితే ఫ్లూయిడ్స్ అంటారు ప్రవాహులు అని అంటాం సో ఆ విధంగా మనకి వాయువులు ద్రవాలకి కూడా స్థిరమైన ఆకారం ఉండదు వాయువులకి కూడా స్థిరమైన ఆకారం ఉండదు అక్కడ స్థిరమైన ఆకారం ఉన్నదల్లా ఏంటి అంటే ఘనపదార్థాలు ఘనపదార్థాలు మాత్రమే స్థిరమైన ఆకారం అనేది ఉంటుంది వాయువులు కూడా మనకి ద్రవాలాగే ప్రవహిస్తూ ఉంటాయి సో అందుకనే వాయువుల్ని ద్రవాలని రెండింటినీ కూడా ప్రవాహులు అని అంటూ ఉంటారు సో వాయువుల్ని ప్రవాహులు అంటారు అలాగే ద్రవ పదార్థాలను కూడా ప్రవాహులు అని అంటారు నెక్స్ట్ ఇక్కడ వాయువులకి నిర్దిష్ట ఆకారము ఘనపరిమాణము అని చెప్పించారు మనం చూసుకుంటే సిఎన్జి అనేది ఒక గ్యాస్ కంప్రెసర్ న్యాచురల్ గ్యాస్ అంటారు సిఎన్జి అంటే ఇది మనకి గ్యా అంటే వీటితో సిఎన్జితో మనకి ఏంటంటే చాలా వరకు వెహికల్స్ అవి కూడా నడుపుతూ ఉంటారు వాటికి సంబంధించి ఒక సిఎన్జి పంప్స్ అవి కూడా ఫిల్లింగ్ స్టేషన్స్ బంక్స్ ఉంటాయి కదా మనకు పెట్రోల్ బంక్స్ అవి ఎలా ఉంటాయి అలాగే సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్స్ బంక్స్ అనేవి కూడా ఉంటూ ఉంటాయి వాటి నుంచి మనకి ఈ యొక్క ఏవైతే వాహనాలు ఉంటాయో వాటికి గ్యాస్ అనేది బదిలీ చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ మనకి కార్లో చూసామా కారులో చూస్తే ఇలా ఒక సిలిండర్ దాంట్లో మనకి సీఎన్జి అనేది ఫిల్ చేసి ఉంటుంది అయితే సిఎన్జికి నిర్దిష్టమైన ఘనపరిమాణం ఉంటుందా సిఎన్జికి ఆకారం ఉంటుందా అని అడుగుతున్నారు సో సిఎన్జి కానీ ఇతర ఏ వాయువులైనా సరే మనం చూసుకుంటే వాటికి నిర్దిష్టమైన ఘనపరిమాణం కానీ నిర్దిష్టమైన ఆకారం కానీ కలిగి ఉండవు సో ఇదే కాదు సిఎన్జియే కాదు మనం ఏ ఇతర వాయువులు తీసుకున్నా వాటికి ఘనపరిమాణం నిర్దిష్టంగా ఈ వాయువు ఇంతే ఘనపరిమాణం ఉంటుందా అని ఏం లేదు సో అది మనం తీసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఈ వాయువు ఇంతే ఘనపరిమాణం ఉంటుంది ఈ వాయువు ఇదే ఆకారంలో ఉంటుంది అని ఏం లేదు సో వాయువులకే కా సిఎన్జికే కాదు వాయువులకు కూడా ఇలాంటివేమి ఉండవు అయితే ఇక్కడ మనం చూసుకుంటే సంపీడ్యత సంపీడ్యత అనేది కనుక చూస్తే ఇక్కడ ఒక కృత్యం ఇచ్చారు ఇంగ్లీష్లో అయితే కంప్రెసిబిలిటీ అని అంటూ ఉంటాం సంపీడీయతని అయితే ఇక్కడ ఏమన్నారంటే వివిధ పదార్థాల సంపీడ్యత ధర్మాన్ని పరిశీలించండి అని అన్నారు కృత్యంలో కనుక చూసుకుంటే యాభై మిల్లీలీటర్ల ఒక సిరంజ్ని ఈ విధంగా తీసుకోమన్నారు తీసుకొని అందులోకి గాలి వెళ్ళేలాగా పిస్టన్ని వెనక్కి లాగమన్నారు వెనక్కి లాగిన తర్వాత ఈ ముందున్న ఏదైతే నాజిల్ ఉన్నదో దాని నుంచి గాలి బయటకు పోకుండా ఇలా వేల్ అనేది అడ్డు పెట్టమన్నారు సో అలా వేలు పెట్టి వెనకాతల నుంచి దీన్ని మళ్ళీ ప్రెస్ చేయమన్నారు అనమాట ముందుకి వత్తమన్నారు అలా వత్తినప్పుడు మన చేయి అక్కడ గాలి బయటకు వెళ్లకుండా ఆపేస్తుంది సో వెనకాతల నుంచి వత్తినప్పుడు మనకి లోపల గాలి ఉన్నది కాబట్టి అది కొంతవరకు మాత్రమే నెట్టబడుతుంది అనమాట సో ఎందుకంటే లోపల ఆ యొక్క ఖాళీ స్థలం అంతా కూడా గాలి చేత ఆక్రమించబడింది కాబట్టి దాన్ని మనం వత్తడానికి అంత సులువుగా అనిపించదు అలాగే సో దీన్ని బట్టి ఏంటంటే ఘన ద్రవ పదార్థాలతో పోలిస్తే వాయువు పదార్థాలు అనేవి అధిక సంపీడ్యతను కలిగి ఉంటాయి అని చెబుతున్నారు సో మనం ద్రవ పదార్థాలు కానీ లేదా ఘన పదార్థాలతో పోల్చినప్పుడు ఈ వాయువులు అధిక సంపీడ్యతని కలిగి ఉంటాయి సో అందుకని ఇళ్లలో అది మనం వాడే గ్యాస్ ఉంటుంది కదా సో దాన్ని ఎల్పిజి అంటారు అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అని ధృవీకృత సారీ ద్రవీకృత పెట్రోలియం వాయువు అని అంటారు తెలుగులో అయితే ఈ ఎల్పిజిని మనం యూజ్ చేస్తూ ఉంటాం అయితే ఇప్పుడు సిఎన్జిని మోటార్స్ మోటార్ వాహనాలు వాటిలోని వాడుతూ ఉన్నారు అయితే ఇది ఎందుకు ఈ విధంగా కంప్రెసిబిలిటీ అనేది దేనికి ఉపయోగపడుతుంది సంపీడ్యత అనేది కనుక చూసుకుంటే మనకి ఎక్కువ పరిమాణంలో ఉన్న వాయువుని సంపీడ్యం చెందించి అంటే తక్కువగా చెందించి ఇలా అప్పుడు మనం సిరంజీలో మనం చూసాం కదా మనం గాలి అనేది ముందుకు వత్తుతూ ఉంటే పిస్టల్ ముందుకు నొక్కుతూ ఉంటే కొంతవరకు మాత్రమే అది వెళ్ళి ఆగిపోతుంది అంటే దాన్ని మనం దగ్గ అందులో ఉన్న అణువులు ఏవైతే ఉంటాయో వాటిని దగ్గరగా చేస్తున్నాం అలాగే ఇక్కడ కూడా ఈ గ్యాస్ అనేది నార్మల్గా అయితే మనకి చాలా వాయువుల్లో బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అలాంటిది ఆ గ్యాస్ని తీసుకొచ్చి మన ఉపయోగం కోసం తక్కువ పరిమాణం గల సిలిండర్స్లో మనం నింపుతున్నాం కదా సో దాన్నే మనం సంపీడ్యత అని అంటూ ఉంటాం అంటే వాటిలో అణువుల్ని దగ్గర దగ్గరగా చేసి వాటిని తక్కువ పరిమాణం గల వాటిలో నింపడాన్ని సంపీడ్యత అని అంటూ ఉంటున్నాం ఈ సంపీడ్యత ద్వారానే మనం మన ఇంట్లో గ్యాస్ అదంతా కూడా సిలిండర్స్ని యూజ్ చేస్తూ ఉంటాము నెక్స్ట్ కనుక చూసుకుంటే వ్యాపనం సో వ్యాపనం అంటే డిఫ్యూషన్ అంటారు ఇంగ్లీష్లో అయితే సో ఏమంటున్నారంటే ఏదైనా మీరు ఉండే ఒక గదిలో ఒక మూలన ఏదైనా ఒక అగరబత్తి గట్టా వెలిగిస్తే ఏమవుతుంది సో గది అంతా కూడా కాసేపటికి స్మెల్ రావడం అనేది చూస్తూ ఉంటాం సో అలా ఎందుకు స్మెల్ వస్తుంది అంటే ఎప్పుడైతే మనం అగరబత్తి వెలిగిస్తామో వెలిగించిన తర్వాత దాంట్లో ఉన్న ఆ యొక్క సుగంధ ద్రవ్యం మంచి స్మెల్ ఏమవుతుంది ఆవిరిగా మారి మొత్తం ఆ అగరబత్తి పొగతో పాటు గాలిలో కలిసిపోతుంది అన్ని వైపులా వ్యాపిస్తుంది కాబట్టి అన్ని వైపులా వ్యాపించి మనకి చేరినప్పుడు ఆ స్మెల్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం సో మంచి స్మెల్ వస్తుంది అన్నట్టుగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం సో అలా ఈ యొక్క ఏదైతే గాలి అనేది మన చుట్టూ ఉన్న గాలి అనేది సో ఇక్కడ మనకి గాలి పొగ అనేవి వాయు స్థితిలో ఉంటాయి కాబట్టి అవి త్వరగా వ్యాపించి మనకి వాసనని ఇస్తూ ఉంటాయి సో అలా గాలిలో వ్యాపించి ఉండడాన్ని మనం వ్యాపనం అని అంటూ ఉంటాం సపోజ్ ఇంతకుముందు మనం చూసినట్టుగా అగర్బత్తి పొగ ఏమైంది గాలితో కలిసిపోయి ఈ రూమ్ అంతా స్ప్రెడ్ అయింది కదా సో దాన్ని మనం వ్యాపనం అని అంటూ ఉంటాం అయితే నెక్స్ట్ ద్రవాలలో వ్యాపనాన్ని పరిశీలించండి అని అన్నారు ఇవన్నీ ఏంటంటే పదార్థము వాటి యొక్క స్థితులు వాటి యొక్క ధర్మాలు ఇప్పుడు ఈ సంపీడత కానీ ఈ వ్యాపనం కానీ ఇవన్నీ కూడా ఏంటి పదార్థాల యొక్క అన్నమాట నెక్స్ట్ ఇక్కడ ద్రవాలలో వ్యాపనాన్ని అని చెప్పించారు ఒక కృత్యం చేయమన్నారు ఏమనంటే రెండు వందల యాభై మిల్లీటర్ల గాజు కుప్పెని తీసుకొని దాంట్లో కొంచెం నీరు పోయమన్నారు డ్రాపర్ సహాయంతో రెండు లేదా మూడు చుక్కల నీలం లేదా ఎరుపు సిరాని లేదా పొటాషియం పర్మన ద్రావణాన్ని అలా ఇక్కడ చూసారా సో ఇలా కొంత నీరు తీసుకొని డ్రాపర్తో ఏదైనా కలర్ కానీ లేదా పొటాషియం పర్మాంగనేట్ కానీ ఇలా ఈ గాజుకు తగిలేలాగా ఇలా వదలమన్నారు అనమాట చుక్క 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 ఇలా వదలమన్నారు వదిలినప్పుడు అది ఏమవుతుంది నెమ్మదిగా ఇలా నీటిలోకి జారి చుక్క చుక్క మొత్తం నీరంతా కూడా అది వ్యాపిస్తుంది మొత్తం నీరంతా కూడా ఆ కలర్ అనేది వ్యాపించడం మనం చూడవచ్చు అంటే ఇక్కడ వాయువుల్లో మనం ఎలా అయితే వ్యాపనం జరుగుతుంది అని చెప్పుకున్నామో ద్రవాల్లో కూడా మనకి వ్యాపనం అనేది జరుగుతున్నట్టుగా ఈ కృత్యం ద్వారా మనం గమనించవచ్చు నెక్స్ట్ ద్రవాలలో ఘన పదార్థ కణాల వ్యాపనం పరిశీలించుట ఇప్పుడు ఏదైనా ఒక ద్ర ద్రవ పదార్థం తీసుకున్నారు నీరు లేకపోతే ఇంకేదైనా అందులో ఘన పదార్థ కణాల వ్యాపనం ఎలా జరుగుతుంది అనేది చూడడానికి ఇక్కడ ఒక కృత్యం ఇచ్చారు ఏమనంటే ఏదైనా ఒక బేకర్ తీసుకొని దాన్ని పూర్తిగా నీటితో నింపమన్నారు అందులో కొంచెం పొటాషియం పర్మాంగనేట్స్ పటికాలని తీసుకోమన్నారు ఇంతకుముందు మనం ఏం చేసాం పొటాషియం పర్మాంగనేట్ లిక్విడ్ రూపంలో తీసుకున్నాం కదా ఇప్పుడు స్ఫటికాల రూపంలో స్ఫటికం అంటే ఏంటి మనకి ఘన పదార్థం సో గట్టిగా స్ఫటికాల రూపంలో ఉన్నదంటే ఒక ఘన పదార్థంగా మనం చెప్పుకోవచ్చు సో అలా ఇప్పుడు ఈ ద్రవంలో ఈ పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలని తీసుకొని వేయమన్నారు లేదా కాపర్ సల్ఫైడ్ స్ఫటకాలనైనా మనం తీసుకోవచ్చు అలా వేసినప్పుడు ఈ ఘన ద్రవ పదార్థాల్లో వ్యాపనం అనేవి సో అలా వేసినప్పుడు ఏమవుతుంది నెమ్మదిగా అనేవి కరిగి మొత్తం కూడా వాటర్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు ఘన పదార్థాలైనా ద్రవ పదార్థాలైనా సరే ద్రవాలలో వ్యాపనం చెందుతాయి అని మనం చెప్పుకోవచ్చు అలాగే వాయువులు అనేవి వాయువుల్లో వ్యాపనం చెందుతాయి అని కూడా మనం తెలుసుకోవచ్చు ఇంతకుముందు చూసాం కదా ఇప్పుడు అగరబత్తి పొగ అనేది గాలిలో వ్యాపనం చెందింది ఇలా ఘన ద్రవ పదార్థాలు అనేవి ద్రవాలలో వ్యాపనం వ్యాపనం చెందితే వాయువులు అనేవి వాయువుల్లో వ్యాపనం చెందుతున్నాయి అయితే ఇక్కడ ద్రవ పదార్థము లేదా వాయు పదార్థము అధిక గాఢత గల ప్రదేశం నుండి అల్ప గాఢత గల ప్రదేశానికి చేరడాన్ని వ్యాపనం అని అంటూ ఉంటారు సో పదార్థమైనా వాయు పదార్థమైనా సరే అధిక గాఢత గల ప్రదేశం నుంచి అల్ప గాఢత గల ప్రదేశానికి వెళ్ళిపోవడాన్ని ఇక్కడ వ్యాపనం అంటారు అంటే కణాలు అనేవి సమంగా విస్తరించేంత వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది సపోజ్ మీరు ఏదైనా ఇంతకుముందు మనం చూసినట్టే పొటాషియం పర్మాంగనేట్ ద్రావణాన్ని తీసుకొని చేశారు కదా సో అది కలర్ పింక్ కలర్లోకి మారింది ఆ కొంచెం పింక్ కలర్లోకి మారిన ద్రావణాన్ని కొంచెం మళ్ళీ వాటర్ తీసుకొని ఆ వాటర్లో వేసినట్టయితే ఆ కలర్ అనేది కొంచెం లైట్ అవుతుంది సో అలా లైట్ కలర్లోకి మారుతుంది ఎందుకంటే అందులో ఉన్న అణువులన్నీ కూడా ఇందులోకి పోసినప్పుడు ఆ పింక్ కలర్ యొక్క అణువులన్నీ కూడా మళ్ళీ ఇందులో ఫుల్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అలా మొత్తం నీరంతా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కాబట్టి అక్కడ ఏమవుతుంది కలర్ అనేది కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తుంది దీన్ని బట్టి ఏంటంటే అధిక గాఢతగా ఉన్న వాటి నుంచి అల్ప గాఢతకి ఇవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట సో అలా కణాల పూర్తి విస్తరణ జరిగే వరకు కూడా ఈ వ్యాపనం అనేది జరుగుతూనే ఉంటుంది ఇది మనకి వ్యాపనానికి సంబంధించి అయితే మనం చూస్తే ఈ వ్యాపనం అనేది మన జీవితంలో మన నిత్య జీవితంలో కనుక చూసుకుంటే సపోజ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గాలిలో మనకి ఆక్సిజన్ అనేది వ్యాపారం చెంది ఉండడం వల్ల మనం వాటిని తీసుకోగలుగుతున్నాం అలాగే నీటిలో నీటి జంతువులు ఏంటి నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ని సో అక్కడ నీటిలో వాయు పదార్థం అనేది కరిగి ఉన్నది సో అది ఒక వ్యాపనం చెందినట్టే కదా సో అలా నీటిలో ఆక్సిజన్ అనేది కరిగి ఉండడం వల్ల ఆ కరిగి ఉన్న ఆక్సిజన్ని జలచరాలు అనేవి తీసుకొని అక్కడ జీవనం అనేవి సాగించగలుగుతున్నాం జీవనం అనేది సాధిస్తున్నాయి సో ఇలా మనకి ఏంటి అంటే ఈ వ్యాపనం అనేది మనకు నిత్య జీవితంలో కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది అలాగే శ్వాసక్రియలో మనకి ఆక్సిజన్ అనేది ఊపిరితిత్తుల నుండి రక్తంలోకి వ్యాపనం చెందుతుంది సో ఊపిరితిత్తుల నుంచి ఏమవుతుంది రక్తంలోకి వ్యాపనం చెందుతుంది అలాగే కార్బన్ డైఆక్సైడ్ అనేది మన రక్తం నుంచి ఊపిరితిత్తుల్లోకి వ్యాపనం జరుగుతుంది ఇలా మన నిత్య జీవితంలో వ్యాపనం అనేది ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ ఘన ద్రవ వాయు పదార్థాలన్నీ కూడా ద్రవ ద్రవాలలో వ్యాపనం చెందుతూ ఉంటాయి వాయువుల వ్యాపన రేటు ద్రవాల లేదా ఘనాల వ్యాపన రేటు కంటే ఎక్కువగా ఉంటుంది మనకి ఇప్పుడు సపోజ్ ఘన పదార్థం అంటే ఇక్కడ పొటాషియం పర్మాగ్నేట్స్ ఫటికాలు తీసుకున్నాం ద్రవ అంటే పొటాషియం పర్మాంగనేట్ లిక్విడ్ తీసుకున్నాం వాయు అంటే ఇప్పుడు ఆక్సిజన్ సపోజ్ తీసుకోవచ్చు ఇలా ఈ మూడు కూడా ఎందులో వ్యాపనం చెందుతున్నాయి ద్రవాలలో సో ఇక్కడ నీరు తీసుకున్నాం ఇంతకుముందు నీరు తీసుకున్నాం ఇలా నీరు అనే దాంట్లో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్గా నీరు తీసుకుంటే నీరు అనేది ఒక ద్రవ పదార్థం కాబట్టి వీటిలో ఇవన్నీ కూడా వ్యాపనం అనేవి చెందుతూ ఉన్నాయి సో ఇలా ఈ వ్యాపన రేట్ అనేది మనకి ద్రవాలలో కంటే ఘనాలలో కంటే వాయువుల్లోనే ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు ఇది మనకి వ్యాపనానికి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్రయోగం కనుక చూసుకుంటే వాయువుల వ్యాపన వేగము అని చెప్పి ఇక్కడ ఒక ప్రయోగం ఇచ్చారు ఇక్కడ మనం చూసుకుంటే రెండు వాయువుల వ్యాపన వేగం పరిశీలించుట అని చెప్పిచ్చారు సో రెండు వాయువుల యొక్క వ్యాపనం అనేది ఇక్కడ చూస్తున్నాం ఒక స్కేల్ అనేది ఒక స్కేల్ ఒక పొడవాటి గాజు గొట్టం తీసుకున్నారు దానిపైన స్కేల్ అనేది గుర్తించి ఉన్నది అందులో మనకి అమోనియం ద్రావణము హైడ్రోక్లోరిక్ ఆమ్లము దూది రెండు రబ్బర్ విరడాలు అలాగే రెండు ట్యాంక్స్ ఇవన్నీ కూడా అవసరమవుతాయి పరికరాలు అయితే ఇక్కడ ఏమన్నాడంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉపయోగించే సందర్భంలో జాగ్రత్త వహించాలన్నారు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక మీటర్ పొడవైన సన్నని గొట్టం తీసుకోమన్నారు రెండు దూది ఉండలు తీసుకొని ట్యాంక్ సహాయంతో ఒక అమ్మోనియా ద్రావణంలో రెండవ దానిని హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ముంచమన్నారు సో అలా ముంచిన తర్వాత వాటిని గొట్టం రెండు చివర్లలో చూపిన విధంగా బిరడాలతో రెండు చివర్ల మూగివేయమన్నారు అంటే ఒక దూదిని తీసుకొని అది ఒక దాన్ని అమోనియంలో అమోనియా ద్రావణంలో దాన్ని హైడ్రోక్లోరిక్ ద్రావణంలో ముంచి ఇక్కడ ఇక్కడ పెట్టి ఈ యొక్క బిరడాలతో వీటిని గాజు దాన్ని క్లోజ్ చేసామన్నారు సో అలా చేసినప్పుడు గాజు గొట్టం లోపల ఏం జరుగుతుందో చూడండి అన్నారు అక్కడ ఏమవుతుందంటే ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లము అమోనియం ఏవై అమోనియా ద్రావణాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వెలువడిన ఆవిరులు అనేవి రెండు పరస్పరం చర్య జరుపుకొని అమోనియం క్లోరైడ్ని ఏర్పరుస్తాయి సో ఇక్కడ క్లో ఇక్కడ నుంచి క్లోరిన్ ఇక్కడ అమోనియం అమోనియం క్లోరైడ్ అనేవి ఏర్పరుస్తాయి సో అమోనియం క్లోరైడ్ అనే ఒక తెల్ల పొగలాగా ఒక వలయాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇక్కడ చూడవచ్చు సో అమోనియం క్లోరైడ్ అనేది ఒక తెల్లని గాజులో ఒక తెల్లని ఇలా చక్రంలాగా పొగలాంటి నిర్మాణాన్ని అక్కడ మనం చూడవచ్చు అనమాట నెక్స్ట్ చూసుకుంటే సో నెక్స్ట్ పదార్థాల స్థితి మారుతుందా అని చెప్పి ఇచ్చారు అయితే నీరు అనేది మనకి మూడు స్థితుల్లో లభిస్తుంది అని మనం చెప్పుకున్నాం కదా అలాగే కొబ్బరి నూనె కొబ్బరి నూనె అనేది కనుక చూసుకుంటే మనకి సాధారణ ఎండాకాలంలో వాటిలో స్థితిలో ఉంటుంది అదే శీతాకాలంలో అయితే గడ్డ కట్టేసి ఉంటుంది స్థితిలోకి మారిపోతూ ఉంటుంది అలాగే మనం కర్పూరం తీసుకుంటే అది ఘన స్థితిలో ఉంటుంది అయితే దాన్ని గాలిలో కనుక పెట్టామనుకోండి డైరెక్ట్గా వాయు స్థితిలోకి వెళ్ళిపోతుంది అలాగే బట్టల మధ్య మనకి నాఫ్తులిన్ బిల్లల్ని ఉంచుతూ ఉంటాం కదా అవి మనకు కనిపించవు కానీ వాటి యొక్క వాసన అనేది మనకి వస్తూ ఉంటుంది అలా ఘనస్థితిలో నాఫ్తులిన్ గోళీలు అనేవి డైరెక్ట్గా వాయుస్థితిలోకి మారిపోవడం వల్ల ఆ స్మెల్ అంతా బట్టలకి పట్టు ఉంచుతుంది ఇలా పదార్థాల స్థితి అనేది మనకి మారుతూ ఉన్నది రకరకాలుగా అయితే ఈ పదార్థాలు ఉష్ణాన్ని గ్రహించి ఘనస్థితి నుండి ద్రవస్థితికి ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారుతూ ఉన్నాయి అయితే కొన్ని పదార్థాలు ఘనస్థితి నుండి నేరుగా వాయు స్థితికి మారుతున్నాయి అలాగే వాయుస్థితి నుంచి మళ్ళీ తిరిగి ఘనస్థితికి చేరుతున్నాయి అన్నమాట సో ఇలా మనకి జరగడాన్ని ఉత్పదనం అంటాం అయితే ఇక్కడ ఏమన్నారంటే క్లియర్గా చూడండి పదార్థాలు అనేవి మనం ఇప్పుడు కర్పూరం ఉంది కర్పూరాన్ని బయట పెట్టాం సో అది కొంత ఉష్ణాన్ని గ్రహించి ఏమవుతుంది ఘనస్థితి నుంచి ద్రావస్థితికి మారిపోవడము లే సారీ ఐస్ ఐస్ తీసుకోండి ఐస్ తీసుకుంటే అది కొంత ఉష్ణాన్ని తగలగానే ఏమవుతుంది ఐస్ అనేది నీరుగా మారిపోతుంది అంటే ఇక్కడ ఘన పదార్థం అనేది ద్రవ పదార్థంగా మారిపోయింది మళ్ళీ ద్రవ పదార్థం అనేది వేడి చేసామనుకోండి ఏమవుతుంది వాయు పదార్థంగా ఈ నీరు అనేది నీరు అనేది ద్రవ పదార్థం కదా దీన్ని వేడి చేస్తే ఏమవుతుంది వాయు పదార్థంగా మారిపోతుంది అయితే కొన్ని ఘన పదార్థాలు ఏమవుతున్నాయి ద్రవ పదార్థంగా మారకుండా డైరెక్ట్గా వాయు పదార్థంలోకి మారిపోతున్నాయి ఇప్పుడు కర్పూరం కానీ నాఫ్తలీన్ కానీ ఇవన్నీ కూడా వాటికి ఏమిటి గాల్లో ఉంచితే డైరెక్ట్గా ఆవిరైపోయి గాల్లో కలిసిపోతూ ఉన్నాయి కదా మళ్ళీ ఆ యొక్క ఆవిరైపోయిన వాటిని మళ్ళీ మనం ఘనస్థితిలోకి తీసుకురావచ్చు అలా తీసుకురావడాన్ని మనం ఉత్పతనం అని అంటూ ఉంటాం సబ్లిమేషన్ అంటారు ఇంగ్లీష్లో అయితే వాయు స్థితిలో ఏదైతే పదార్థం ఉన్నదో దాన్ని ద్రవ స్థితిలోకి మార్చకుండా డైరెక్ట్గా ఘనస్థితిలోకి తీసుకొస్తే దాన్నే మనం ఉత్పతనం అని చెప్పవచ్చు ఈ సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఇక్కడ మనం చూసుకుంటే పదార్థం దేనితో ఏర్పడుతుంది ఏర్పడింది అని చెప్పించారు అయితే మనం పదార్థం పదార్థం అని ఇంతకుముందు నుంచే చెప్పుకుంటు అది మూడు స్థితుల్లో లభిస్తుందని చెప్పుకున్నాం ఉంది ఈ పదార్థం అనేది మనకి దేనితో ఏర్పడుతుందంటే చిన్న చిన్న కణాలతో మనకి ఏర్పడుతూ ఉంటుంది సో కణాల కలయికనే మనం పదార్థంగా చెప్పుకోవచ్చు ఈ కణాల వల్ల మనకి రకరకాల పదార్థాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అయితే పదార్థంలో ఉండే కణాలు ఎంత చిన్నవి అని అంటున్నారు సో దానికి ఒక కృత్యం ఇచ్చారు ఏమనంటే బీకర్లో నీరు తీసుకోమన్నారు దానిపైన నీటి మట్టాన్ని గుర్తించమన్నారు ఒకటి లేదా ఒకటి లేదా రెండు పొటాషియం పర్మాగ్నేట్స్ పటకాలని దానికి కలపమన్నారు అనమాట ఇప్పుడు ఆ ద్రావణం నుండి పది మిల్లీలీటర్ల నీటిని తీసుకొని వేరొక బీకర్లో అంటే తొంభై మిల్లీలీటర్ల నీటికి కలపమన్నారు సో అప్పుడు రంగులు ఏమైనా మార్పు వచ్చిందా అని అడుగుతున్నారు ఇంతకుముందు ఆల్రెడీ నేను చెప్పాను ఇది ఇక్కడ చూడండి సో ఇలా కొంత నీరు తీసుకొని పొటాషియం పొటాషియం పర్మాగ్నేట్ కలపమన్నారు సో అలా కలిపినప్పుడు దాని నుంచి ఒక పది మిల్లీ లీటర్ల నీళ్ళు తీసుకొని తొంభై మిల్లీ లీటర్కి దాని నుంచి మళ్ళీ ఒక పది లీటర్ పది మిల్లీ లీటర్ల వాటర్ తీసుకొని తొంభై మిల్లీ లీటర్ల వాటర్కి అలా కలుపుకుంటూ వస్తే ఆ రంగు అనేది మనకి చూడవచ్చు లైట్ కలర్లోకి మారుతూ వస్తుంది చూసారా ఆ ద్ర ఆ యొక్క ద్రావణంలో ఉన్న రంగు అనేది మనం చూడవచ్చు సో దాన్ని బట్టి అణువులు అనేవి ఎంత ఈ యొక్క కణాలు అనేవి ఎంత చిన్నగా ఉంటాయి అనేది మనం ఊహించుకోవచ్చు అలా ఆ యొక్క కణాలన్నీ కూడా నీటిలో విస్తరించడం వల్ల మనకి ఆ కలర్ అనేది వస్తూ ఉన్నది నెక్స్ట్ ఘన ద్రవ పదార్థాలు చిన్న చిన్న కణాలతో ఏర్పడినట్లుగా తెలుస్తుంది అని అన్నారు సో ఎందుకు తెలిసింది అక్కడ మనకు ఆ ఆ యొక్క ఏదైతే పొటాషియం పర్మాంగనేట్ తీసుకున్నామో అది ఆ నీటిలో ఆ యొక్క నీటిలో ఆ కణాలన్నీ విస్తరించడం వల్ల ఆ రంగు రావడం వల్ల మనకు తెలిసింది అందులో ఈ కణాలు అనేవి ఉన్నాయి అని సో దాన్ని బట్టి కణాలు ఎంత చిన్నగా ఉంటాయనేది తెలుసుకోవచ్చు నెక్స్ట్ కణాల మధ్య ఖాళీ స్థలము అని అన్నారు అదే కణాల మధ్య స్థలము అని చెప్పిచ్చారు దీనికి కూడా ఒక కృత్యం ఇచ్చారు ఏమనంటే ఒక బీకర్లో కొంత నీటిని తీసుకొని దాని మట్టాన్ని కొలవమన్నారు దానికి కొద్దిగా ఉప్పు కలిపి అది కరిగే వరకు కూడా కలపమన్నారు సో బీకార్లో నీటి మట్టంలో ఏవైనా మార్పు వచ్చిందా లేదా అనేది గమనించమన్నారు మళ్ళీ తర్వాత మరికొంచెం ఉప్పు కలిపి మళ్ళీ నీటిలో ఏదైనా తేడా వచ్చిందా లేదా అని చూడమన్నారు ఇలా మనకి ద్రవ పదార్థాల మధ్య కొంత ఖాళీ స్థలం అనేది ఉంటుంది కణాల మధ్య కొంత ఖాళీ స్థలం అనేది ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ ఘన పదార్థాలని ద్రవ పదార్థాలకి కలుపుతున్నామో అప్పుడు ఈ ఘన పదార్థాల కణాలు ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళి నీటిలో ఉన్న ఖాళీ ప్లేసెస్ని ఆక్యుపై చేస్తూ ఉంటాయన్నమాట సో చూసామా అంటే అక్కడ ఎలాంటి నీటి మట్టం అనేది పెరగదు మ్యాక్సిమం ఎందుకంటే ఏ ఆల్రెడీ ఇందులో ఖాళీ స్థలం అనేది ఉంటుంది ఆ వాటర్లో మనం వేసే ఘన పదార్థం అనేది ఆ ఖాళీ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటికి వెళ్ళి ఆక్రమిస్తూ ఉంటుంది సో ఆ విధంగా ద్రవపదార్థాల్లో ఘన పదార్థాలు అనేవి క కరుగుతూ ఉంటాయి నెక్స్ట్ పదార్థంలోని కణాల మధ్య పరస్పర ఆకర్షణ అని చెప్పి ఇచ్చారు చూద్దాం సో పదార్థంలోని కణాల మధ్య పరస్పర ఆకర్షణ అనేది కనుక చూసుకుంటే పదార్థంలోని కణాల మధ్య ఆకర్షణ బలాన్ని పరిశీలించట అని చెప్పి ఇచ్చారు ఒక కృత్యం చూద్దాం కుళాయి నుండి వచ్చే నీటి దారి మధ్యలో చేతి వేలితో విడగొట్టే ప్రయత్నం చేయండి అని అంటున్నారు సో అక్కడ ఏమవుతుంది అలా నీటిని మధ్యలో చేపెట్టి ఆపితే ఆగిపోతుందా అక్కడతో ఆగదు కదా సో మనం చేయి పెట్టినప్పుడే ఆగుతుంది పక్క నుంచి మళ్ళీ దార అనేది వస్తూ ఉంటుంది అలాగే నీటి దార విడిపోకుండా నిరంతరంగా కలిసి ఉండడానికి గల కారణం ఏంటి సో మనం ఇలా కుళాయి నుంచి వాటర్ అనేది పడుతుంది సో ఇలా వాటర్ పడుతున్నప్పుడు మనం అక్కడ చేయి పెట్టినా మళ్ళీ పక్క నుంచి వచ్చేయడం ఇటువైపు నుంచి రావడం జరుగుతుంది అంతేగాని కొళాయి అక్కడ ఆగిపోదు కదా దార అనేది ఆగిపోదు అంటే అలా దార అనేది ఆగకుండా మొత్తం కలిపి కిందకు పడుతుంది అంటే వాటి మధ్య ఏదో ఆకర్షణ కణాల మధ్య ఏదో ఆకర్షణ అనేది ఉన్నట్టుగా మనం చూడవచ్చు అంటే ఇక్కడ ఏ పదార్థ కణాల మధ్య అయినా సరే మనకి ఆకర్షణ బలం ఉంటుంది అది ద్రవ పదార్థాలు అవ్వచ్చు ఘన పదార్థాలు అవ్వచ్చు వాయు పదార్థాలు అవ్వచ్చు వాటి మధ్య ఆకర్షణ బలం బలం అనేది ఉంటుంది ఆ బలం అనేది పదార్థ కణాలని కలిపి ఉంచేలాగా చేస్తుంది అనమాట ఏమవుతుంది కలిపి ఉంచేలాగా చేస్తూ ఉంటుంది అయితే ఈ కణాల మధ్య ఉండే ఆకర్షణ బలం అనేది అన్నిట్లో కూడా ఒకేలా ఉండదు అంటే ఘన పదార్థాల్లోని వాయు పదార్థాల్లోని ద్రవ పదార్థాల్లోని ఒకే విధంగా బలం అనేది ఉండదు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటుంది ఘన పదార్థాల్లో ఎక్కువగా ఉంటే వాయు పదార్థాలు తక్కువగా ఉండవచ్చు లేదా ద్రవ పదార్థాల్లో తక్కువగా ఉండవచ్చు ఇలా స్థితిని బట్టి మారుతూ ఉంటుంది నెక్స్ట్ కనుక చూసుకుంటే వ్యాపనం ఎలా జరుగుతుంది అని చెప్పి ఇచ్చారు సో వ్యాపనం ఎలా జరుగుతుంది అంటే కణాలు అనేవి కదులుతూ ఉన్నాయి కాబట్టి వ్యాపనం జరుగుతుంది ఇందాక మనం పొటాషియం పర్మాగ్నేట్ ఇలా బేకర్లో వేసాం కదా సో ఇలా వేసినప్పుడు ఏమైంది సో ఇలా మనం చుక్క చుక్క వదులుతున్నప్పుడు ఇలా కిందకి పడి వాటర్లో కలుస్తుంది ఒకవేళ అందులో ఉన్న కణాలు అనేవి కదలకపోతే ఏమవుతుంది మనం వేసిన ప పొటాషియం పర్మాగ్నేట్ చుక్క అనేది ఇక్కడే ఉండిపోతుంది సో అందులో ఉన్న కణాలు అనేవి కదులుతున్నాయి కాబట్టి అది వాటర్లోకి వెళ్ళి ఆ కణాలు అనేవి మొత్తం వాటర్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది సో ఇలా వ్యాపనం ఎలా జరుగుతుంది అంటే మనం ఏ స్థితి తీసుకున్నా అంటే పదార్థం అనేది ఏ స్థితిలో తీసుకున్నా అది నీటిలో ఆ యొక్క కణాలు కదులు నీటిలోనే కాదు ఎందులో అయినా కణాలు కదులుతున్నాయి కాబట్టి అక్కడ వ్యాపనం అనేది జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు ఇలా ఘన ద్రవ వాయు పదార్థాల్లో కణాలు ద్రవాలలో కావచ్చు వాయువుల్లో కావచ్చు వ్యాపనం చెందుతాయని ఇంతకుముందే మనం చెప్పుకున్నా అయితే ఈ వాయువుల్లో కణాల వ్యాపన వేగం అనేది ద్రవాల కంటే ఎక్కువగా ఉంటుంది వాయువులు అనేవి ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి సో ఆ అనేవి వాయువుల్లో ఫాస్ట్గా కదులుతూ ఉంటాయి అన్నమాట వాటికి శక్తి ఎక్కువ ఉంటుంది ద్రవ పదార్థాల్లోని ఘన పదార్థాల్లోని చాలా తక్కువగా ఉంటుంది వ్యాపనం అనేది అయితే ఇక్కడ చూసుకుంటే వాయువుల్లో వ్యాపన వేగం అధికంగా ఉండడానికి రెండు కారణాలు ఉన్నాయట ఒకటి ఏంటంటే వాయువుల్లో కణాల చలన వేగం అధికంగా ఉంటు ఉంటుంది అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం వేగంగా అవి కదిలే శక్తి వాటికి ఉంటాయి కాబట్టి అలాగే కణాల మధ్య ఖాళీ స్థలం కూడా ఎక్కువగా ఉంటుంది వాయువుల్లో కణాల మధ్య ఖాళీ స్థలం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇవి ఫాస్ట్గా కదులుతాయి సో అలాగే మొత్తం ఒకే విధంగా వ్యాపనం చెందుతూ ఉంటాయి ఆ విధంగా వ్యాపనం గురించి ఇచ్చారు నెక్స్ట్ మనం ఘన పదార్థాలతో పోల్చినప్పుడు ద్రవాలలో వ్యాపన వేగం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఎక్కువగా ఉండడానికి గల కారణం ఏంటంటే ద్ర ఘన పదార్థాల కంటే ద్రవపదార్థాల్లో అనేవి కొంచెం స్వేచ్ఛగా చలిస్తూ ఉంటాయి అలాగే వాటి మధ్య స్థలం కూడా ఎక్కువ ఉంటుంది ఘన పదార్థాలతో పోల్చుకుంటే ద్రవపదార్థాల్లో కొంచెం స్థలం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిల్లోని కూడా కొంచెం ఫాస్ట్గానే కదులుతాయి అంటే దీన్ని బట్టి ఏంటి ద్రవ పదార్థాలతో పోల్చుకుంటే వాయువులలో అనేవి వేగంగా కదులుతాయి ఎందుకంటే వాటికి శక్తి ఎక్కువ ఉంటుంది గాలిలో ఖాళీ ప్లేస్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి వేగంగా వెళ్తూ ఉంటాయి అయితే ఘన పదార్థాలతో పోల్చుకుంటే ద్రవ పదార్థాలు అనేవి పదార్థాల్లో కణాల చలనం అనేది వేగంగా ఉంటుంది ఎందుకంటే ఈ పదార్థాల కంటే సారీ ఘన పదార్థాల కంటే కణాలు అనేవి కొంచెం ఫాస్ట్గా చలిస్తాయి అలాగే వాటి మధ్య ద్రవ పదార్థాల్లో ఖాళీ కూడా ఎక్కువగా ఉంటుంది వేటితో పోల్చుకుంటే ఘన పదార్థంతో పోల్చుకుంటే ఇక్కడ మనం చూడొచ్చు ఘన పదార్థాల్లో కణాలు ఈ విధంగా దగ్గర దగ్గరగా ఉంటే ద్రవ పదార్థాలు ఈ విధంగా కొంత ఖాళీ అనేది ఉంటుంది వాయు పదార్థాల్లో ఇంకా ఎక్కువ ఖాళీ ప్రదేశం అనేది ఉంటూ ఉంటుంది ఇలా మనకి పదార్థాల యొక్క ధర్మాల గురించి మనం డిస్కస్ చేసాం అయితే ద్రవాలలో మాదిరిగా వాయువుల్లో కణాలు దగ్గరగా ఉండవు సో ఇప్పుడు మనం చెప్పుకున్నదే ద్రవాల్లో మనకి దూరం దూరంగా ఉన్నాయి ద్రవాల్లోని ఉన్నట్టుగా వాయువుల్లో కణాలు అనేవి దగ్గరగా ఉండవు అని చెప్తున్నారు ఏదైనా రంగు గల ఒక వాయువుని రంగులేని వాయువుతో కలిపినప్పుడు ఒకదానితో మరొకటి కలిసిపోయి రంగు ఆ వాయువు అంతటా వ్యాపిస్తుంది వాయు కణాల మధ్య ఉండే అధిక స్థలం వల్ల వాయువుల్లో వ్యాపనం ద్రవాలలో కన్నా అధిక వేగంగా జరుగుతుంది అని అంటున్నారు సపోజ్ మనం హోలీ గది హోలీ ఆడతాం కదా అప్పుడు కలర్స్ ఏమైనా వేసినప్పుడు ఏమవుతుంది మనం వేసిన కలర్ అనేది గాల్లో ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయి అదంతా కూడా ఆ కలర్లోనే కనిపిస్తూ ఉంటుంది సపోజ్ ఏదైనా గ్రీన్ కలర్ మీరు గాల్లో వేశారనుకో ఆ యొక్క గ్రీన్ కలర్ ఈ గాలిలో వ్యాపనం చెంది మొత్తం కూడా గ్రీన్ కలర్ లాగా కనిపిస్తూ ఉంటుంది దీన్ని బట్టి ఏంటి మనకి వాయువుల్లో వ్యాపనం అనేది ఎక్కువగా జరుగుతుంది ఎప్పుడు ద్రవాలతో పోల్చుకుంటే ద్రవాలతో పోల్చుకుంటే ఎక్కువగా జరుగుతుంది సో ఇలా మనకి బ్రోమిన్ వాయువు అనేది కనుక చూసుకుంటే మనకి గోధుమ వర్ణం కలిగి ఉంటుందట ఈ వాయువు వ్యాపనాన్ని మనం ప్రత్యక్షంగా చూడవచ్చు అని చెప్తున్నారు ఇది శూన్యంలో వేగంగా విస్తరిస్తుందట ఎందుకంటే శూన్యంలో బ్రోమిన్ వాయువుని అడ్డుకునే కణాలు ఏమీ ఉండవు కాబట్టి అది మనం డైరెక్ట్గా చూడవచ్చు అని చెప్తున్నారు ఇది మనకి ఒక లెసన్ మన చుట్టూ ఉన్న పదార్థాల్లో భాగంగా మనం ప్రతీది కూడా ఇన్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేసాం ప్రతి పాయింట్ టు పాయింట్ మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను సో మనకి మూడు స్థితుల్లో ఉంటాయి పదార్థాలని వాటి యొక్క లక్షణాలు వాటి యొక్క ధర్మాలు అన్నీ కూడా మనం డిస్కస్ చేసాం హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినా చలనం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం సో ఈ చలనం అనేది ప్రీవియస్ క్లాసెస్లో మనకి ఉన్నది ఇక్కడ కూడా లింక్ టాపిక్గా మనం డిస్కస్ చేయాలి దీన్ని ఇది మనకి వీడియోకి సంబంధించి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం